నమస్కారం. భగవద్గీత పాఠమునకు స్వాగతం. చాలా నెలల తర్వాత మరలా భగవద్గీత పాఠమును కొనసాగించడం జరుగుతోంది. గత సారి మనం పాఠం చూస్తే 10వ అధ్యాయం వరకు మనం చూసాం. కృష్ణుడు అర్జునుడికి చేసేటటువంటి హితబోధలను 10వ అధ్యాయం వరకు మనం ముగించాం. ఇవాళ 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం, దీనిని కొనసాగిద్దాం. ఈ అధ్యాయము భగవంతుడిని ఉపాసన చేయవలసినటువంటి క్రమాన్ని వివరించేటటువంటి అధ్యాయం. ఇది భగవంతుడి యొక్క విశ్వరూప దర్శనాధ్యాయము అని అంటారు. కృష్ణుడు అర్జునుడికి దివ్యమైనటువంటి నేత్రాలనిచ్చి తన యొక్క విశ్వరూపమును దర్శింపజేస్తాడు. ఆ విశ్వరూపం యొక్క వర్ణనే ఈ అధ్యాయంలో వివరించబడింది. ఇచ్చట సర్వవ్యాప్తి అయిన, సర్వాంతర్యామి అయినటువంటి, సర్వసమర్థుడైనటువంటి భగవంతుడిని ఏ విధంగా తెలుసుకోవాలి అనేది మార్గదర్శనం ఈ అధ్యాయంలో ఉంది. భగవంతుని యొక్క రూపమును ఏదో ఒక లౌకిక అనుభవంతో సమీకరించడం సాధ్యం కాదు. అది లోకాతీతమైనటువంటి అనుభవం. ఆ అద్భుతమైనటువంటి అనుభవ చిత్రమే ఈ అధ్యాయము. భగవంతుడు సర్వగతమైన ఆమ్నిప్రెజెంట్ విశ్వరూపమును అందరూ ధ్యానించడం సాధ్యం కాదు. అయితే అన్ని చోట్ల నుండి ఉన్నటువంటి భగవంతుని కించిత్ దర్శనము ప్రతి ఒక్కరూ ధ్యానయోగం నందు పొందుటకు సాధ్యంగా ఉంది. ఏ విధంగా అయితే అర్జునుడికి కృష్ణుడు తన యొక్క విశ్వరూపమును చూపించాడో అదేవిధంగా మనకు ధ్యానమునందు అతనే దర్శింపచేయాలి. భగవంతుడి యొక్క విశ్వరూపమును బాహ్య ప్రపంచమునందు అది కనిపించేటటువంటి రూపం కాదు. మనము మన యొక్క అంతఃచక్షువులు అంటే లోకన్నులు తెరిచి కూర్చొని ధ్యానం చేయాలి, మరియు భగవంతుడిని శరణు కోరాలి. శ్రద్ధతో భగవంతుడిని పిలిచినప్పుడు మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో అది లౌకిక అనుభూతి కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ అధ్యాయంలో భగవంతుని యొక్క మాటలు చాలా తక్కువగా ఉంటాయి. ఇచ్చట కృష్ణుడి యొక్క విశ్వరూపమును దర్శించిన వారి మాటలు ఎక్కువగా కనిపిస్తాయి మనకు. భగవంతుడిని దర్శించిన వారి అనుభవాలు విని మనం కూడా భగవంతుడిని దర్శించుటకు ప్రయత్నించాలి. ఇది మన యొక్క అంతరంగ సాక్షాత్కారమునకు పూరకమైనది. ధ్యానదారి యందు మనల్ని తీసుకెళ్ళుటకు ఉపకరించేటటువంటి మహత్వమైనటువంటి అధ్యాయమే ఈ విశ్వరూప సందర్శన యోగం. ఈ అధ్యాయంలో ప్రవేశించడానికి ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. మనలో కొందరికి ఒక తప్పుడు అవగాహన ఉంటుంది. భగవంతుడు అర్జునుడికి తన సందేశమును అవగాహనపరచుటకు తన యొక్క విశ్వరూపం దర్శనం చేయించాల్సి వచ్చింది అని చాలామంది అంటారు. స్వతహా కృష్ణుడి నుండే ఉపదేశం పొందినా కూడా అర్జునుడికి అవగాహన కలగలేదు. ఇక మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మన చేత ఎవరు విశ్వరూప దర్శనం చేయిస్తారు అని ఆలోచించేవారు లేకపోలేదు. అయితే ఇది ఒక తప్పుడు అవగాహన మాత్రమే. భగవంతుడి యొక్క సందేశము పొందగానే అర్జునుడికి భగవంతుడి పట్ల సంపూర్ణ అవగాహన కలిగింది. ఈ విషయము ఈ అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే మనకు తెలుస్తుంది. అర్జునుడు అంటాడు, మోహోయం విగతో మమ అంటాడు. నీ యొక్క మహిమ తెలుసుకొని నాలోని అన్ని సందేహాలు పరిహరించబడ్డాయి అని. దీని ద్వారా మనం తెలిసేది ఏంటంటే అర్జునుడు భగవంతుని విశ్వరూపమును
దర్శనమును కోరుకున్నది కేవలం చూసి తరించడానికి మాత్రమే. సంశయాన్ని పరిహరించుకోవడానికో లేక భగవంతుని యథార్థాన్ని దృఢపరచుకోవడానికి కాదు. సామాన్యంగా మనిస్వభావం ఏంటంటే ఒక విషయాన్ని విన్న తర్వాత దాన్ని ఒకసారి చూడాలి అనేటటువంటి కోరిక సహజంగా ఎవరికైనా కలుగుతుంది. అర్జునుడు కృష్ణుడు ముందించినది కూడా ఇలాంటి కోరికనే. సో మొదటి 4 శ్లోకాల్లో మనకి ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అర్జునుడు అంటాడు, నన్ను అనుగ్రహించి అధ్యాత్మంలోని పరమ గుహ్యమైనటువంటి విషయాన్ని నాకు తెలియజేశావు. ఇచ్చట అనుగ్రహం అంటే ఏంటి? తమకంటే చిన్నవారిని సరి అయినటువంటి దారికి తీసుకువచ్చి జ్ఞానబోధ చేసి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి ఉద్ధరించాలి అనే పెద్దల ఆర్తినే ఇక్కడ అనుగ్రహం అంటారు. అంటే దారి తప్పి నడిచే నన్ను సరి అయిన దారికి తీసుకువచ్చి ఉద్ధరించావు కృష్ణ అనేటటువంటి భావన అర్జునుడు వ్యక్తపరుస్తాడు. ఇచ్చట మత్ అనే పదం కూడా వాడబడింది. మత్ అనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్వయా ఉక్తం వచః తేన మోహః అయం విగతః మమ అంటాడు. ఇక్కడ మత్ అనంటే ఏంటంటే కేవలం నా యొక్క లేదా నాకు అనేటటువంటి అర్థం మాత్రమే కాదు, మతీతి మత్ అంటారు, అంటే సమస్త జ్ఞానులకు అనేటటువంటి అర్థం. కావున మదనుగ్రహం అంటే ఏంటి? సమస్త జ్ఞానుల ఉద్ధరణ కోసము అని అర్థం. భగవంతుడు సమస్త మనుకులమునకు ఈ అపూర్వమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి భగవద్గీత అర్జునుడికి ఉపదేశం చేసి దానిది తానే వేదవ్యాస రూపంలో రచించి మనకు ఇచ్చాడే కానీ కేవలం అర్జునునికి మాత్రం చెప్పినటువంటిది భగవద్గీత కాదు. ఈ ప్రపంచంలో అత్యంత గోప్యంగా ఉంచవలసిన విద్య ఏంటి అంటే అధ్యాత్మ విద్య. ఎప్పుడూ కూడా అపూర్వమైనటువంటి విషయాలు గోప్యంగానే ఉంచుతారు, ఎందుకంటే అది దురుపయోగం కాకూడదు, నిరుపయోగం కాకూడదు. అది వాడి చాలా చెడు కార్యాలు నిర్వహించడం కానీ లేకపోతే ఎవరికి ఉపదేశం ఉంచకుండా నిరుపయోగంగా ఉంచడం కానీ చెయ్యకూడదనే విషయం ద్వారా ఒక కారణం చేత ఆధ్యాత్మిక విద్యను ఎప్పుడూ కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. అధ్యాత్మ మనోవిజ్ఞానము, జీవ విజ్ఞానము మరియు పరమాత్మ విజ్ఞానం ఇలాంటి అపూర్వ విద్యలను కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసినందుకు గాను అర్జునుడు కొనియాడి ఈ విధంగా అంటాడు, నీ యొక్క ఉపదేశము చేత నా యొక్క సమస్త మానసిక సందేహాలు పరిహరించబడి మోహము తొలగిపోయింది కృష్ణ అని అంటాడు అర్జునుడు. తర్వాత జీవులకు సంబంధించిన భవము మరియు అప్యయము గురించి నీ ద్వారా విన్నాను కృష్ణ అనేది అర్జునుడు అంటాడు. ఇచ్చట భవము మరియు అప్యయము అంటే ఏంటి అనేటైతే దాన్ని మనం జననము మరణము అనే సందర్భంలో వాడతాం. సృష్టి లయ జననము మరణము మొదలైన అర్థంలోనే కాకుండా మరొక అర్థం కూడా ఉంది. వేదకాల పురుషులు దీన్ని కొత్త అర్థం వచ్చే విధంగా వాడేవారు. ప్రభవాప్యయో భూతానాం అని ఒక చోట ఉపనిషత్తులో వస్తుంది. సుఖప్రాప్తి, భవము మరియు దుఃఖము, నివృత్తి అప్యయం. సుఖప్రాప్తిని భవము అంటాము, దుఃఖ నివృత్తిని అప్యయము అంటాము. మనం సామాన్యంగా చావు పుట్టుకలు వీటి గురించి వాడతాం. చావు అనేది అమంగళంగా దుఃఖంగా భావిస్తారు. ఇక్కడేమంటే చావు అనేది దుఃఖ నివృత్తి. ఇది ప్రాచీన ఋషుల యొక్క అర్థం. ఏ విధమైనటువంటి నడవడిక ద్వారా సుఖము పొందవచ్చును, ఏ విధమైనటువంటి నడవడిక ద్వారా మన యొక్క జీవనమును దుఃఖము నుండి బయటపడవేయచ్చును అనేటటువంటి మూల మంత్రముని నీ నోట నుండి నువ్వే చెప్పావు, అది నేను చెవులారా విన్నాను అని అంటాడు
అర్జునుడు. తర్వాత అర్జునుడు అంటాడు, నువ్వు చెప్పిన దానిలో నాకు ఎలాంటి సందేహం లేదు, నీ యొక్క విశ్వరూపమును చూచుటకు నేను అర్హుడు, మరియు అది నాకు సాధ్యమని నువ్వు భావిస్తే నీ యొక్క రూపమును నాకు చూపించుము అని అంటాడు అర్జునుడు. ఇచ్చట అర్జునుడు కృష్ణుడిని ప్రభు అని సంబోధిస్తాడు. ప్రభు అంటే సామర్థ్యము అని అర్థం. చూచటి సామర్థ్యమును నాకు లేకున్నా కూడా ఆ సామర్థ్యము నువ్వే కరుణించి, ఆ సామర్థ్యాన్ని కరుణించేటటువంటి సామర్థ్యం నీకుంది అనేటటువంటి మాట ఈ సంబోధన వెనక ఉన్నటువంటి భావం. ఎందుకంటే నీవు యోగీశ్వరుడవు. అర్జునుడు ఇక్కడ యోగము అంటే ఏంటి, ఉపాయము అని అర్థం. నాకు ఏ విధంగా నీ యొక్క రూపమును చూపించాలి అనేటటువంటి ఉపాయం కూడా నీకే తెలుసు. నీవు ఎల్ల ఉపాయముల స్వామివి, కావున ఊహించుటకు వీలు కాని నిత్యమైన ఆ నీ రూపమును నాకు చూపించవయ్యా అని అర్జునుడు ప్రార్థిస్తాడు. తర్వాత భగవంతుడు, నీ యొక్క రూపమును నాకు చూపించు అని అర్జునుడు ఇక్కడ ఏకవచనంలో సంబోధిస్తాడు. అయినా కృష్ణుడు బహువచనంలో ఉత్తరం ఇస్తాడు. అంటే నీ యొక్క ఇక్కడ ఏకవచనం అంటే ఏంటి, రూపము అనేది ఏకవచనం. భగవంతుడేమంటాడు, రూపాణి అంటాడు. రూపం అంటే సంస్కృతంలో ఏకవచనం. రూపాణి అంటే నపుంసకలింగం బహువచనం, అంటే రూపములను. కృష్ణుడు అర్జునుడు కోరుకునేది ఒక రూపాన్ని, ఇచ్చట భగవంతుడు తన యొక్క రూపాలను మొత్తం బహువచనంలో చూపిస్తాడు. చూడు నా రూపములను అని భగవంతుడు తన యొక్క ఎల్ల రూపాలను చూపిస్తాడు. ఎల్ల రూపంలో ఒక భగవంతుడి అన్ని రూపాలు ఒకటే. మూల రూపమునకు మరియు అవతార రూపములకు పెద్ద భేదం ఉండదు. కృష్ణుడు అంటాడు, నీవు మునుపెన్నడూ కూడా చూడనటువంటి అత్యద్భుతమైనటువంటి నా వందల కొద్ది వేల కొద్ది పలు విధములైనటువంటి ప్రకాశించేటటువంటి పలు వర్ణములతో కూడినటువంటి మరియు పలు ఆకారములతో కూడినటువంటి నా యొక్క రూపములను చూడు అని కృష్ణుడు అంటాడు అర్జునుడితో. ఇచ్చట అర్జునుడిని పార్థ అనే పేరు సంబోధిస్తాడు. నిజమైనటువంటి వేదార్థము తెలుసుకొని వేదార్థభూతమైనటువంటి భగవంతుడి వైపు ప్రయాణించే వారిని పార్థులు అంటారు. ఇది మనం చాలా చోట్ల ఈ పార్థ అనే శబ్దాన్ని మనం విని ఉన్నాం. దీనికి అర్థం నిజమైన వేదార్థమును తెలుసుకొని వేదార్థభూతమైనటువంటి భగవంతుడి వైపు ప్రయాణం చేసే వారిని పార్థులు అని అంటాం. తర్వాత జగత్తునందుకల సమస్త ఆదిత్యులు, మనం ద్వాదశ ఆదిత్యులు అంటాం. ద్వాదశ ఆదిత్యులు, అష్టవసులు, ఏకాదశ రుద్రులు, అశ్వినీ దేవతలు, 49 మంది మరుత్తులు, వీరందరినీ చూడు. ఇక్కడే నీవు మునుపెప్పుడూ చూడని, వినని అత్యద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రూపాన్ని దర్శించు అని అంటాడు కృష్ణుడు. ఇచ్చట కృష్ణుడు మరలా అర్జునుడిని భారత అనే పేరుతో సంబోధిస్తాడు. ఇక్కడ ఐతరేయ బ్రాహ్మణం నందు, ఐతరేయ ఉపనిషత్తు అంటే ఋగ్వేదంలో వచ్చేది. ఐతరేయ బ్రాహ్మణం ఏమంటారంటే, వాయుర్వావ భరత అనే ఒక మాట ఉంది. సదా భగవంతుని యందు నిరతుడైనటువంటి వాయుదేవునికి భరత అని పేరు. కావున ఇచ్చట భారత అంటే ఏంటి, భీముని తమ్ముడు అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. అంటే సదా భగవంతునికి అతి సమీపంలో ఉండే హనుమంతుడు, లేక ప్రాణతత్వ ఉపాసన భగవంతుడిని తెలుసుకున్నటకు సులభ సాధనము అనేది ఇక్కడ దీని వెనుక ఉన్నటువంటి ఈ భారత అనే శబ్దం వెనుక ఉన్నటువంటి భావన. సాధనము నా యొక్క, ఇక్కడ అర్జునుడు కృష్ణుడు అంటాడు, నా యొక్క దేహమును ఆశ్రయించుకొని ఉన్నటువంటి సమస్త విశ్వాన్ని చూడు. బ్రహ్మాండమునందు ఏమేమి కలవో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి.
చేతనము, అచేతనమైనటువంటివి, చలించేవి, చలించినవి అని నీకు ఏమి చూడాలి అని నీ యొక్క మనస్సు కోరుకుంటుందో వాటన్నిటినీ ఇక్కడ నువ్వు చూడొచ్చు అని అంటాడు కృష్ణుడు. ఇచ్చట కృష్ణుడు అర్జునుడిని గుడాకేశుడు అనేటటువంటి పదాన్ని సంబోధిస్తాడు. అజ్ఞానము, ఆలస్యము మరియు నిద్ర ఈ మూడిటిని గెలిచిన వాడిని గుడాకేశుడు అంటాడు. ఇచ్చట ఒక్కో శ్లోకంలో ఒక్కో విశేషణాన్ని ఉపయోగించారు. ఈ విశేషణంలో దాగి ఉన్నటువంటి అర్థాన్ని చూసినప్పుడు మనకు తెలిసేది ఏంటంటే, మనకు భగవంతుడు తెలియాలంటే మనం కూడా పార్థులము కావాలి, భారతుడు గుడాకేశులు అవ్వాలి అని అర్థం. వేదార్థము తెలుసుకొని వేదార్థభూతుడైనటువంటి భగవంతుని వైపు ప్రయాణించేవాడిని పార్థుడు అంటాం. ప్రాణతత్వ ఉపాసనను భారతుడు అంటాం. అజ్ఞానము, ఆలస్యమును గెలిచి భగవంతుడిని అనుసంధించేవాడిని గుడాకేశుడు అని అంటాం. ఈ భగవంతుని రూపము మనకు ఈ యొక్క పదాల యొక్క వెనక ఉన్నటువంటి భావనతోనే మనకు బోధపడుతుంది. కృష్ణుడు తర్వాత అంటాడు, భగవంతుడి రూపమును ఈ బాహ్య నేత్రములతో అంటే మనకున్నటువంటి కళ్ళతో చూడటం అసాధ్యం. స్వరూపభూతుడైనటువంటి ఆ భగవంతుడిని మనం మన యొక్క స్వరూపభూతమైనటువంటి కంటితో మాత్రమే చూచటకు సాధ్యం. ఇచ్చట స్వరూపభూతమైనటువంటి కన్నులు అంటే జ్ఞానచక్షువులు, జ్ఞానంతోనే మనం చూడాలి తప్ప నేను బయట ఉన్నటువంటి మాంస నేత్రంతో కూడుకున్నటువంటి కన్నులతో చూడటం అనేది సాధ్యం కాదు. మనకు ఎన్నో పురాణాల్లోనూ ఇతిహాసాలను వస్తాయి, వారిని భగవంతుడు ఎవరైనా సరే భగవంతుడిని దర్శించారు అంటే మాంస నేత్రములతో దర్శించారని కాదు. మాంస నేత్రంతో దర్శించేది ఏంటి, మనకు దేవుడు ఎలా కనిపిస్తాడు, మనిషిలాగే కనిపించవచ్చు లేకపోతే ఒక విగ్రహంలా కనిపించవచ్చు, కానీ జ్ఞానంతో కనిపించేటటువంటి భగవంతుడు అలా ఉండడు. ఇచ్చట కృష్ణుడు అర్జునుడిని తన యొక్క స్వరూపభూతమైనటువంటి కంటితో అంటే అంతఃచక్షువులు లేకపోతే జీవుడి యొక్క కళ్ళు అంటాం, ఆ జీవు అంతఃచక్షువులతో భగవంతుని చూచేటటువంటి సౌభాగ్యాన్ని కృష్ణుడు కలిగిస్తాడు. ఇచ్చట మరోచోట సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధరంగంలో జరుగుతున్నటువంటి సందేహాలు సన్నివేశాలన్నీ కూడా వివరిస్తూ ఉంటాడు. వేదవ్యాసుల వారి నుండి దివ్య దృష్టిని పొంది యుద్ధరంగంలో జరుగుతున్నటువంటి ఘటనలను, ఆ వివరాలను ధృతరాష్ట్రునికి చెబుతున్నటువంటి సంజయుడు కూడా భగవంతుడి యొక్క విశ్వరూపమును దర్శిస్తున్నాడు. కేవలం అర్జునుడు మాత్రం దర్శించింది కాదు, సంజయుడు కూడా దర్శిస్తాడు. సంజయుడు కృష్ణార్జుల మధ్య నడుస్తున్నటువంటి సంవాదాన్ని వివరిస్తూ ధృతరాష్ట్రంతో అంటాడు, ఓ రాజన్, మహాయోగేశ్వరుడైనటువంటి శ్రీహరి తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు అని అంటాడు. ఇచ్చట వాడబడినటువంటి తతః అనేటటువంటి పదాన్ని ఈ శ్లోకంలో విశేషార్థం ఇస్తుంది. అర్జునుడు దివ్య దృష్టి సంపన్నుడైన దివ్య రూప దర్శనము చూసేటటువంటి అర్హతను పొందినందువలన అన్ని చోట్ల నిండి ఉన్నటువంటి భగవంతుడు తన యొక్క విశ్వరూపమును అర్జునుడికి చూపించాడు అనేటటువంటి భావన ఈ పదం ఇస్తుంది. బ్రహ్మాది సకల దేవతలకు ఆశ్రయుడైనటువంటి భగవంతుడిని సంజయుడు ఇచ్చట మహాయోగేశ్వరుడు అని సంబోధిస్తాడు. ఇచ్చట వాడబడినటువంటి హరిహి అనే పదం కూడా భగవంతుడి యొక్క సర్వగతత్వాన్ని, ఆమ్నీ ప్రజెంట్, అన్ని చోట్ల ఉండేవాడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఎవరు ఏ దేవతల ద్వారా ఆహుతి సమర్పించినా కూడా దానిని మొదట స్వీకరించేవాడు భగవంతుడు, హరిహి అంట. తర్వాత శ్లోకంలో సంజయుడు తాను దర్శించినటువంటి భగవంతుని యొక్క విశ్వరూపాన్ని వర్ణిస్తాడు. కృష్ణుడు మనందరిలాగా మనుష్య రూపంలో కనిపిస్తూ వచ్చాడు ఇంతవరకు. అయితే
ఈ క్షణంలో ఎక్కడ చూసినా కూడా కృష్ణుడి యొక్క ముఖమే కనిపిస్తుంది. అచట చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి లోపల కూడా, బయట లోపల బయట ఎక్కడెక్కడ చూసినా కూడా కృష్ణుని ముఖమే కనిపిస్తుంది. సంజయుడికి అక్కడ ఏనుగులు, గుర్రాలు, సైనికులు వీరెవరూ కనిపించలేదు. దానికి బదులుగా అన్ని చోట్ల కూడా, అన్నిటి యందు కూడా నిండి ఉన్నటువంటి ఆ భగవంతుడే కనిపిస్తున్నాడు. భగవంతుని యొక్క ఈ రూపాన్ని వర్ణించడం అసాధ్యం. దీనిని కేవలం చూసి అనుభవించాలి తప్ప చూడడం కుదరదు, వర్ణించడం కుదరదు. అదొక ఆశ్చర్యకరమైనటువంటి అనుభవం. సర్వాభరణములతో శోభించేటటువంటి, దివ్యమైన ఆయుధములను ధరించినటువంటి, పూలమాలను ధరించి విశేష సువాసనను వెదజల్లి సర్వాశ్చర్య స్వరూపమును విశ్వయము కలిగించి ఆశ్చర్యం కలిగించేటటువంటి మూర్తి యుద్ధరంగమునందు తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతాడు. అది ఎలా ఉంది ఆ రూపము అంటే, సంజయుడు అంటాడు, వేల కొలది సూర్యులు ఆకాశంలో ఒకేసారి ఉదయిస్తే ఎంత ప్రకాశంగా ఉంటుందో. ఒక సూర్యుడి ప్రకాశానికే మనము చాలా ఆశ్చర్యపోతాం, ఇంత వెలుగా అని. అలాంటిది వేల కొలది సూర్యులు ఆకాశంలో ఒకేసారి ఉదయిస్తే ఎంత ప్రకాశమయంగా ఉంటుందో అంతే ప్రకాశంగా భగవంతుడు కనిపించాడు అని అంటాడు సంజయుడు. యోగులకు అంతరంగంలో భగవంతుడు వేల కొలది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అంతే ప్రకాశవంతంగా అయితే అంత ఒక మనం సూర్యుడు అనగానే వేడి గుర్తిస్తున్నాం. ఒక సూర్యుడి వేడిని మనం తట్టుకోలేకపోతున్నాం. వేల కొలది సూర్యులు ఉదయిస్తే మనం మాడి మసైపోం. అయితే చంద్రాంశమైనటువంటి భగవంతుడు అంతే చల్లగా మరియు ఆహ్లాదంగా ఉన్నాడు అంటాం. సూర్యుడిలాగా ప్రకాశం అయితే ఉంది, కానీ మనం దాన్ని అనుభవించేటటువంటి చర్మం ద్వారా అనుభవించేటటువంటి సౌఖ్యము అది చంద్రాంశమై ఉన్నది, చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. భగవంతుడు సూర్యుని వలె ప్రకాశవంతుడు మరియు చంద్రుని వలె చల్లదనంగా ఉన్నాడు. ఇంత ప్రకాశవంతమైనటువంటి భగవంతుని రూపము ఎవరూ కూడా ఎన్నడూ తమ యొక్క బాహ్య నేత్రములతో చూచుటకు సాధ్యం కాలేదు అని అంటాడు. మాంస నేత్రములతో చూసి ఈ కంటికి లిమిటేషన్స్ తక్కువ ఎక్కువ ఉంటుంది, సారీ పరిమితులు ఉంటాయి. ఆ పరిమితమైనటువంటి దృశ్యాన్ని మనం కళ్ళు చూస్తాయి. చాలా మన సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో కలర్స్ని కళ్ళు గుర్తించలేవు. అతినీలి లోహిత కిరణాలు అంటాం, అది అసలు కళ్ళు గుర్తించవు. ఎన్నో మన సృష్టిలో ఉన్నటువంటి రంగులనే గుర్తించినటువంటి కళ్ళు మనకు 1000 సూర్యులు ఒకేసారి ఉదయిస్తే దాన్ని చూడడం ఈ కంటి ద్వారా సాధ్యమవుతుందా? అది జ్ఞాన నేత్రములకు మాత్రమే సాధ్యమవుతుంది, మనం తెలుసుకోవచ్చు. తరువాత భగవంతుడు అర్జునుడికి యుద్ధరంగమునందు చూపించినటువంటి విశ్వరూపము చాలా విశిష్టమైనది. త్రిమతాచారులో ఒకరైనటువంటి మధ్వాచార్యులు అంటారు, అర్జునుడికి విశ్వరూప దర్శనం అయినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి భగవంతుని విశ్వరూపం దర్శించడానికి అర్హత పొందిన వారికంతా కూడా ఈ దర్శన భాగ్యం కలిగింది. సో మాంస నేత్రములతో చూసేవారికైతే ఆ స్పాట్లో ఉండాలి, ఇది జ్ఞాననేత్రంతో చూసేది కాబట్టి. అర్జునుడి వలె ఈ విశ్వరూపాన్ని చూడడానికి అర్హత పొందినటువంటి మహర్షులు, యోగులు, మునులు ఎవరైతే ఉన్నారో వారికందరికీ కూడా ధ్యానంలో ఈ విశ్వరూపం అనేది కనిపించింది అని అంటారు. అర్జునుడికి ఇచ్చట కనిపించినటువంటి విశ్వరూపం కేవలం అన్ని చోట్ల నిండి ఉన్నటువంటి భగవంతుడు మాత్రమే కాదు, అతని లోపల నిండి ఉన్న ప్రపంచం కూడా. ఇచ్చట భగవంతుని యందు విశ్వమును చూడటం అంటే ధ్యానమునందు పరమాత్మను, సృష్టిని దర్శించడం అని అన్నమాట. సత్వము చేత స్వచ్ఛమైన మనస్సు గలటువంటి అర్జునుడు
తన యొక్క దివ్య దృష్టి చేత భగవంతుని యందు నిండి ఉన్నటువంటి ఈ సమస్త విశ్వాన్ని స్పష్టంగా దర్శించగలుగుతున్నాడు. మనం దివ్య దృష్టి అనేది చాలా చోట్ల విన్నాం, కానీ మనం ఇప్పుడు జ్యోతిషాస్త్రాన్ని అనుకోవచ్చు. దివ్య దృష్టి అంటే జ్యోతిష్యుడు గ్రహస్థితుల చేత ఇతను వెనకటి జన్మలో ఏ పాపం చేసి ఉన్నాడు, ముందు వీడి యొక్క భవిష్యత్తు ఏమవుతుందనేది ఏ విధంగా అయితే జ్ఞానంతో అనుసంధించి చెప్తాడో, దివ్య దృష్టి అంటే జ్ఞాన నేత్రములతో తన మనస్సులోనే ఇలా అవ్వచ్చు ఏమని ఊహించుకుంటాడు. అదేవిధంగా మన యొక్క దివ్య దృష్టి స్పష్టంగా ఉండదు, ముందేమి జరగబోతుందో వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది దివ్య దృష్టి ఉన్నవారికి. అలాగే భగవంతుడు అర్జునుడితో పాటు ఆ విశ్వరూపాన్ని దర్శించాలనుకునేటటువంటి అర్హత యోగ్యత ఎవరెవరికి ఉందో వారందరికీ కూడా ఈ యొక్క ధ్యానంలో తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు అనేటటువంటిది ఇక్కడ అర్థం. తర్వాత భగవంతుని యొక్క ఈ అద్భుతమైనటువంటి రూపమును దర్శించినటువంటి అర్జునుడు ఆనంద ఆశ్చర్యముల చేత రోమాంచనాన్ని అనుభవిస్తూ నిల్చున్నాడు. భగవంతుని యొక్క అపూర్వమైనటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి దర్శనము పొందినటువంటి అర్జునుడు భక్తిపూర్వకంగా సాష్టాంగ నమస్కారములు చేసి తన రెండు చేతులు జోడించి భగవంతుణ్ణి స్తోత్రం చేస్తాడు. అర్జునుడు అంటాడు, ఎక్కడ చూసినా అక్కడ నీ ముఖాలే, ఎక్కడ చూసినా అక్కడ కళ్ళు, ఎక్కడెక్కడ చూసినా నీ దేహం, ఎక్కడెక్కడ చూసినా నీ ఉదరం. ఈ శ్లోకం పురుష సూక్తంలో ఉన్నటువంటి మంత్రానికి కూడా వ్యాఖ్యాన రూపంలో ఉంది. పురుష సూక్తంలో అంటారు, ఓం సహస్రాశీర్ష పురుష సహస్రాక్ష సహస్రాపాద్ సభూమి విశ్వతోర్త్వాత్యాతిష్టద్దశాంగులం. భగవంతునికి 1000 తలలు, 1000 కళ్ళు, 1000 పాదాలు, ఎక్కడెక్కడ దేనిని చూడాలి అని అర్జునుడు కోరుకున్నాడో అక్కడక్కడ అతను కోరుకున్నది కనిపిస్తోంది. తన మనసులో ఇది ఇది కనిపించాలి అని చూసినట్టయితే ఆ సన్నివేశం, ఆ చిత్రం మారిపోతుంది. ఎందుకంటే జ్ఞానంతో, జ్ఞానంలో దర్శించేది కదా, అదేవిధంగా మారిపోతుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి అనుభవం, దీనిని వివరించడం అసాధ్యం, కేవలం అనుభవించాలంతే. అనంతరూపి అయినటువంటి భగవంతునికి ఆది అంత్యము లేదు, సమస్త జగత్తుకు స్వామి అయినటువంటి భగవంతుడు అణువు కన్నాడు మహతోమయుడు. భగవంతుని ఈ రూపమును ధ్యానమునందు చూడటం కూడా చాలా కష్టమే. శాస్త్రకారులు చెప్తారు, ధ్యానమునందు భగవంతుని యొక్క పూర్ణ శరీరమును దర్శించాలి అని కూర్చుంటే మనకేం కనబడదు. అందుకే ఏదో ఒకటి పిల్లని గ్రోవిను, ఆ వాయించేటటువంటి పిల్లని గ్రోవిని వాయించేటటువంటి కృష్ణుడి చిటికిన వేలు మీద, లేక అతని యొక్క కరుణాపూర్ణమైనటువంటి నేత్రాల మీదనో దృష్టిని కేంద్రీకరించి ధ్యానం చేయాలే తప్ప పూర్ణమైనటువంటి, పూర్ణంగా కృష్ణుని దర్శిస్తానని అనలేము అని శాస్త్రకారుల యొక్క భావన. అంటే అంత స్పష్టంగా కనిపించదు అనేది వారి వాదన. సో ఇలాగా మనం వర్ణించుకుంటూ వెళ్ళొచ్చు. ఇక అర్జునుడు ఇంకా చాలా విషయాలని వర్ణిస్తాడు. ఆ విషయాలన్నీ కూడా మనం 15 శ్లోకాల వరకు మనం ఇక్కడ చూసాం. ఇక తర్వాత శ్లోకాలని భగవంతుడు ఏ విధంగా వివరిస్తాడు అనేది మరుసటి పాఠాల్లో మనం తెలుసుకుందాం. ఇవాళ పాఠాన్ని మనం ఇక్కడితో ముగిద్దాం. శ్రీకృష్ణ అర్పణమస్తు. నమో నమః.